కాశ్మీర్ సినిమా కోసం రెండేళ్ల కష్టపడటంపై తనకెలాంటి రిగ్రెట్స్ లేవన్నాడు కార్తి. ఈ విషయంలో తనకు ప్రభాసే స్ఫూర్తి అని చెప్పాడు అతను. కాశ్మీర్ లాంటి సినిమా కోసం అంత సమయం వేచించక తప్పదు. రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం పనిచేయడం నాకు సంతోషమే. నా సంగతెందుకు, ప్రభాస్ బాహుబలి కోసం ఎన్నేళ్లు కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. దానివల్ల అతడికి ఎంత పేరొచ్చింది, ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు. మా సినిమా కూడా విడుదలయ్యాక సరైన ఫలితమే దక్కుతుంది. ప్రభాస్ అంత కష్టపడ్డాక నాకేమైంది అని కార్తి అన్నాడు. ఈ సినిమా కోసం దర్శకుడు గోకుల్ ఏడాది పాటు రీసెర్చ్ చేశాడని, సినిమాలో ప్రతి సన్నివేశం ప్రతి డైలాగ్ రిహార్సల్స్ చేశాకే షూట్ చేశామని, ఈ సినిమా కోసం కష్టపడినట్లు మరే సినిమాకు కష్టపడలేదని కార్తి తెలిపాడు. తమ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే బాహుబలి విడుదలైందని, ఆ సినిమా నుంచి తాము ఎంతో స్ఫూర్తి పొందామని, సెట్టింగ్స్ దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ ప్రమాణాలు పెంచుకున్నామని చెప్పాడు. అందరూ అనుకున్నట్లు కాశ్మీర్ సిరీస్ మూవీ కాదని, చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతుందని, ఇది ఒక ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ కామెడీ హిస్టారికల్ మూవీ అని కార్తీ అభిప్రాయపడ్డాడు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని కార్తీ చెప్పాడు. ఈ నెల 29న కాశ్మీర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.